శ్రీకాకుళం జిల్లా వేరుఘట్టం ప్రాజెక్టులో అధికారులు చేసిన తప్పులకు అంగన్వాడీ కార్యకర్తలను బలి చేయడం అన్యాయం. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే కంబల జోగుల గారిని కలిసి యూనియన్ నాయకులు వినతి పత్రం అందించారు. రాజ్యంలో ఎమ్మెల్యే నివాసం వద్ద వంగర్ మండలానికి చెందిన అంగన్వాడీ యూనియన్ నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే గారికి పాలు అక్రమాలు జరిగిన విషయంపై సమగ్రమైన సమాచారం వెల్లడించి అధికారులు చేసిన తప్పులను మాపై నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు మాట్లాడుతూ అధికారులు చేసిన తప్పు వలన నిర్లక్ష్యం మూలంగా క్రింది స్థాయి కార్యకర్తల బలి చేయాలనుకోవడం సరైంది కాదని, అధికారుల వైఖరి మార్చుకుని కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించి ఈ కేసుని తప్పుతావు పట్టించడం కోసం దొరికిపోయినటువంటి 3,000 లీటర్ల పాల్లో అంగన్వాడీ వేరఘట్టం ప్రాజెక్టుకి సంబంధించిన ఉన్నాయని చెప్పేసి అధికారులేమో ఆఖరి కాబరగా చెయ్యని తప్పుల్ని కార్యకర్తల మీదకి నెట్టేసి భయోత్పాదనకు గురి చేసి తప్పులు రికార్డులు దుద్దించే పని చేశారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. అధికారుల మాటలకి భయపడి, వాళ్ళ ఒత్తిడికి భయపడి రికార్డుల్లో చిన్న చిన్న దిద్దుబాట్లనేమో కార్యకర్తలతో చేయించి ఆ తప్పునేమో తప్పుగా చూపించి అధికారులు షోకాజ్ నోటీసు మెమోలు ఇచ్చి ఉద్యోగాలు తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా దుర్మార్గమైంది. తక్షణమే వీరఘట్టం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పి సిఐటీగా అంగన్వాడీ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటం న్యాయమైన పోరాటం, చెయ్యని తప్పుకి కార్యకర్తలను బలి చేయడం సరైంది కాదని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ అధికారుల నిర్లక్ష్య వైఖరికి కార్యకర్తలను బలి చేయడం అనేది సరైంది కాదు. పై అధికారులు తక్షణమే స్పందించి అంగన్వాడీలకు న్యాయం చేయాలా, ఎవరైతే అధికారులు తప్పులు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలా, ఈ అక్రమాలు పాల్పడినటువంటి వాళ్ళ మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఎటువంటి నష్టం జరిగినా యూనియన్ను భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం.